నటి రమ్యకృష్ణ కారు డ్రైవర్ సెల్వకుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చెన్నైలో ఇన అక్రమంగా మద్యం తరలిస్తూ పోలీసులకు దొరికిపోయాడు. ఈ విషయం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. రమ్యకృష్ణ కారు డ్రైవర్ అరెస్ట్ కావడంతో పలు రకాల అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి. పుదుచ్చేరి నుంచి చెన్నైకు అక్రమంగా మద్యం తరలిస్తున్న రమ్యకృష్ణ కారు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అన్ని వాహనాలను చెక్ చేస్తున్న సమయంలోనే రమ్యకృష్ణ కారు కూడా వచ్చింది. పోలీసులు చెక్ చేస్తున్న సమయంలో అందులో భారీగా మద్యం ఉండడంతో కారును వెంటనే సీజ్ చేశారు. డ్రైవర్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ చెప్పిన వివరాల ప్రకారం రమ్యకృష్ణ కారులో 96 బీర్ బాటిళ్లు 8 ఫుల్ బాటిళ్లు మద్యం ఉన్నాయి. మహాబలిపురం నుంచి చెంగల్పట్టుకు వస్తున్న రమ్యకృష్ణ పేరు మీద ఉన్న టయోటా ఇన్నోవా క్రిస్టా కారును పోలీసులు తనిఖీ చేయగా అందులో మద్యం బాటిల్స్ కనిపించాయి. చెన్నైలో మద్యం లభించకపోవడంతో మహాబలిపురం నుండి మద్యం తెస్తున్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తుంది. ఈ ఘటనపై ఇప్పటి వరకు రమ్యకృష్ణ స్పందించలేదు. కారు డ్రైవర్ సెల్వకుమార్ కు బెయిల్ వచ్చినట్లు తెలుస్తుంది. మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా. గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. హలో గైస్, దిస్ ఇస్ వినయ్ కుయ్య. హాయ్, నేను మీ సోనాక్షి వర్మ. హాయ్, దిస్ ఇస్ అవంతక. దిస్ ఇస్ డే స్టార్ గోపాల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ.